గురించి ఎండి గారికి చెప్పారా? సార్ కొద్దిగా బిజీగా ఉన్నారు, మీరు రేపు రండి. రేపు వస్తే పని అవుతుందా సార్? ఎస్, మీరు రేపు రండి, అయిపోతుంది. సరే సార్, రేపు వస్తాను. పని అవుతుంది, రేపు వస్తే ఖచ్చితంగా అయిపోతుంది. సరే సార్, రేపు వస్తాను. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఆ ఫైల్ ఏమైంది? ఇదిగోండి సార్. సార్ ఎవరు సార్ ఆయన? ఆయన మీ స్కూల్ గురించేనా, మన పిల్లల గురించి కూడా పట్టించుకోండి. దానికి నువ్వు ఉన్నావుగా. అంటే మీరు లేరా? ఇప్పుడు ఏమైంది వాడికి? అబ్బాయి ఫోన్ చేశాడండి, ప్రాజెక్ట్ ఏం చేయాలో మిమ్మల్ని అడిగి చెప్పమన్నాడు. వాడు ఎంబీఏ చదువుతున్నాడు, వాడికి తెలీదా? పోనీ తెలియదు అనుకోవచ్చు కదా. వాళ్ళని చదివించేది ఏం చేయాలో ఏం చేయగలరో తెలుసుకుంటారని. అంటే చెప్పరా? నువ్వు కూడా చెప్పొద్దు. మీ అకౌంట్స్ అయితే చెప్పండి, నేను పడుకోవాలి. వీళ్ళ దగ్గర నుంచి మంచి అమౌంట్ వస్తే అన్నీ సెట్ అవుతాయి. ఎవ్రీబడి లిసన్ టు మీ, దేర్ ఈస్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఆన్ అస్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు గో రాంగ్. కంపెనీకి సంబంధించిన షేర్స్, ప్రాపర్టీస్, ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్. ఇప్పటికిప్పుడు మన మీద రైడ్ అయినా కూడా మనకంత ప్లస్ అవుతుందే, కానీ నష్టం జరగదు. ఐటీ రైడ్ ఇన్ఫర్మేషన్ ముందే ఉంది కాబట్టి సేఫ్. అదర్వైజ్ యూ డోంట్ వరీ, మీ పాకెట్లో ఉండే మనీ డీటెయిల్స్ తప్పితే మిగతా డీటెయిల్స్ అన్ని పేపర్ మీద ఉన్నాయి, మనం రిలాక్స్డ్గా ఉండొచ్చు. హలో, ఏంటి? సరే, రైడ్ మీ ఇంట్లో జరుగుతుందట సార్. 150 crores క్యాష్ కూడా సీజ్ చేశారంట. 150 crores? అవును సార్. 3 officers కూడా ఇక్కడికి వస్తున్నారు సార్. ఇప్పుడు ఐటీ వాళ్ళకి ఏం చెప్పాలి? ఇండివిజువల్ ఫైనాన్స్ లోన్ ఫ్రమ్ నాన్ రికగ్నైజ్డ్ సెక్టర్. మన బిజినెస్లో అవుట్ ఆఫ్ టైం అయినప్పుడు బ్యాంక్ దగ్గర నుంచి కాకుండా ఇండివిజువల్ పర్సన్ దగ్గర నుంచి కూడా లోన్ తీసుకోవచ్చు. అప్పుడు ఈ సీజ్ చేసిన 150 crores లోన్గా క్రియేట్ చేయొచ్చు. కాకపోతే ఆ మనిషిని మనం చూపించాలి, ప్లస్ ఆ డబ్బు రికార్డెడ్గా అతనిదని ప్రూవ్ చేయాలి. అప్పుడు మన ఐటీ అఫీషియల్స్ని ఈజీగా కన్విన్స్ చేసి మనం ఎస్కేప్ అవ్వచ్చు. ఐటీ వాళ్ళకి ఆ పర్సనే ఆన్సర్బుల్ అవుతాడు. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు రమ్మని చెప్పారు కదా. కూర్చోండి సార్, సార్ కాల్ చేస్తాను. హలో, ఇక్కడ ఇంత టెన్షన్లో ఉంటే ఏంటి అంత ఇంపార్టెంట్ మ్యాటర్? మీకోసం శ్రీనివాసరావు గారు వచ్చారు సార్. ఏమైంది? సార్, శ్రీనివాసరావు అనే వ్యక్తి మిమ్మల్ని కలవడానికి వచ్చారు. శ్రీనివాసరావు ఎవరు? అదే సార్, అనాథ పిల్లలకి స్కూల్స్ ఆర్గనైజ్ చేస్తుంటాడు కదా, చెప్పాను కదా మీకు. తర్వాత రమ్మను. ఏ, వెయిట్ వెయిట్, కూర్చోమని చెప్పు. కూర్చోమని చెప్పు. ఓకే సార్. ఇప్పుడు అతనితో పనేంటి చెప్తా? సార్, ఆయన చాలా మంచివాడు సార్. అయితే అతనే కరెక్ట్ పర్సన్, మంచివాడిని ఈజీగా మోసం చేయొచ్చు మనం. కానీ సార్, అతను నీకేంటయ్యా ప్రాబ్లం? నువ్వు ఉంటావా పర్సన్ ప్లేస్లో? చూడండి, వేరే వాళ్ళకన్నా ఇతనైతేనే బెటర్. ఇతను డొనేషన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాడు, ఆ డొనేషన్స్ మనకు ఫైనాన్స్ చేశాడని చెప్దాం.
వాళ్ళని ఈజీగా కన్విన్స్ చేయొచ్చు. పేపర్ మీద డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నట్టు సంతకం పెట్టిద్దాం. ఆ తర్వాత దాన్ని మన ఇష్టం వచ్చినట్టు వాడుకుందాం. అప్పుడు ఈ 150 కోట్లు వాడివే అవుతాయి. ఏదైనా ప్రాబ్లం వస్తే అతను ఎదుర్కొంటాడు. కాలిం. హలో, ఆయన రమ్మను, లోపలికి పంపించు. నమస్తే సార్. శ్రీనివాసరావు, కమ్ కమ్. ఏమైనా డౌట్ ఉంటే చదువుకోండి. అయ్యో భలే వారు సార్, నా ఆర్గనైజేషన్ కోసం 4 లాక్స్ డొనేషన్గా ఇస్తున్నారు. ఇది చదివితే మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. సార్ రేపు వచ్చి చెక్ తీసుకోండి. ఇప్పుడు కుదరదా సార్? కంపెనీకి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అందుకే రేపు రండి. సరే సార్, రేపు వస్తాను. అలాగే వస్తాను సార్. ఓకే, వస్తాను, ఉంటాను సార్. ఐటీ డిపార్ట్మెంట్ సార్, కూర్చోండి సార్. ఎగ్జాక్ట్లీ 35 మినిట్స్ ముందు మీ ఇంటి మీద రైడ్ చేసాం. కావాలంటే కంపెనీలో కూడా సర్చ్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో 150 క్రోర్స్ సీజ్ చేసాం. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. చూడండి, ఒక ఇండివిజువల్ దగ్గర అంత అమౌంట్ ఎలా తీసుకుంటారు? తీసుకోవచ్చండి, ఎనీ ఇండివిజువల్ దగ్గర లోన్ తీసుకోవచ్చు. నాన్ రికగ్నైజ్ సెక్టర్ కింద లోన్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ అఫిషియల్ అండ్ లీగల్ ఆల్సో. మీకేమైనా అనుమానం ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఇట్. రాజనాథ్ గ్రూప్ కంపెనీకి 150 క్రోర్స్ ఫైనాన్స్ ఇచ్చారంట. ఎక్కడది? చిన్నపిల్లల పేరుతో డబ్బు కలెక్ట్ చేసి పెద్ద పెద్ద కంపెనీలకు ఫైనాన్స్ ఇవ్వడానికి నీకు సిగ్గులేదు? మీరు ఆన్సర్ చేయకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆర్గనైజేషన్ ముసుగులో అక్రమార్జన. ఐటీ రైడ్ లో బయటపడిన దీపం స్కూల్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శ్రీనివాసరావు. అలా ఐటీ రైడ్ నుంచి తప్పించుకోవటానికి అతను ఎరికిచ్చాం. అంతేగాని మేము ఎవరిని చంపలేదు. మీ ఆడిటర్లు మీ తెలివితేటలన్నీ కంపెనీ కోసం యూజ్ చేశారంట కదా, నిన్ను చూస్తే నిజమనిపిస్తుంది. సరే, ఒకరోజు వెయిట్ చేయి. రేపు మీ కంపెనీ ఎండీ కూడా వస్తాడు. ఇద్దరు కలిసి చెర్లపల్లి వెళ్ళొచ్చు. వీళ్ళు తప్పు చేయడం నిజం, కానీ మీ బాబాయ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. ఫస్ట్ ఆ శ్రీనివాసరావుని రిలీజ్ చేద్దాం. మేబీ అతనికి మీ బాబాయ్ గురించి తెలిసి ఉండొచ్చు. డోంట్ వరీ, ఆల్మోస్ట్ కేసు ఎండ్కి వచ్చేసాం.